అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు మన వీడియోలో క్యాప్సికం మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. క్యాప్సికంని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, అలానే ఒక ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇలా మరీ చిన్నవి కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ని క్యాప్సికంని బాగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా వేయించుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా వేగిపోతాయి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అంతా పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, అలానే అల్లం, అలానే కట్ చేసిన ఒక ఆనియన్ని వేసి బాగా వేయించుకోండి. ఇలా ఆనియన్ మొత్తాన్ని బాగా వేయించుకున్న తర్వాత మనం టమోటాని వేసి వేయించుకోవాలి. టమోటాని బాగా వేయించుకోండి. బాగా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం కొద్దిసేపు చల్లార పెట్టుకొని మిక్సీ పట్టించుకోవాలి. వీటినంతా బాగా మెత్తగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టించుకోండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందులో ఒక దాల్చిన చెక్క, అలానే ఒక లవంగం వేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి. మనం ముందుగా మిక్సీ పట్టించుకున్నాము కదా, ఆ పేస్ట్ని వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఉడికించుకోండి. ఆయిల్ మొత్తం బాగా పైకి తేలే వరకు మీరు ఉడికించుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని బాగా ఉడికించుకోండి. కింద అడుగంటకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆయిల్ మొత్తం బాగా పైకి తేలే వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం క్యాప్సికంని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ క్యాప్సికంని వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు అలానే వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి. కారం పొడి 1 టేబుల్ స్పూన్, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు అలా కొద్దిసేపు వేయించిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి. పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోండి. మీకు పెరుగు వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి.
మీకు క్యాప్సికమ్ అనేది త్వరగా బాయిల్ అయిపోతుంది. మనం ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ ఫ్రై కూడా చేసాం కాబట్టి త్వరగా బాయిల్ అయిపోతుంది. అంతేనండి, క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.